अमरावती पादयात्रलो मनुष्यल्नी किरायकी तिप्पुतुन्नारनी व्याख्यानिंचारु मंत्री कारुमूरी नागेश्वरराव असलैन रैतुलु अमरावतिलोने उन्नारनी आसामुलु मात्रं ओक रोजु नडिस्ते रेंडु रोजुलु किरायकी नडिपिस्तुन्नारनी विमर्शिंचारु राष्ट्रंलोनी प्रति ऊरु उंडालनी अंदुलो अमरावति कूडा उंडालन्नारु मंत्री कारुमूरी మూడు ప్రాంతాల రాజధాని ఉండాలి అందులో మన జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి గోదావరి జిల్లాలు కూడా ఇక్కడ కూడా మన బిడ్డలకు అవకాశాలు కలగాలి నా ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులు ఉండాలి అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలి అందరూ బాగుండాలి ఇయాల పాదయాత్ర చేస్తున్నారు ఇట్టు వచ్చిలు పెట్టుకుంటున్నారు బెంజికారులు ఆడవాళ్ళు వాళ్ళ భర్తలు నడిపిస్తలేదు వాళ్ళైతే ఓ వీడు పలానోడరా బాబు వీడు పలానోడరా బాబు అని చెప్పుకుంటామని ఆడవాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళ భార్యలు మనకు తెలియదు కదా అసలు రైతులు అక్కడే ఉన్నారు 29 గ్రామాల్లో రైతులు అక్కడే ఉన్నారు ఓన్లీ ఆ భూమి అసాములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళు కూడా ఓ రోజు నడిపితే మూడు రోజుల తర్వాత నడుస్తున్నారు మళ్ళీ ఈ లోపల మధ్యలో కిరాయికి నడిపిస్తున్నారు మనమందరం బాగుండాలి అన్ని తణుకులో ఒంగోలు జాతి గిత్తెల బండ లాగుడు పోటీల్లో పాల్గొన్నారు మంత్రులు రోజా కారుమూరి నాగేశ్వరరావు ఎడ్లకు గట్టిన బండపైకి ఎక్కారు మంత్రి కారుమూరి ఆ బండిని లాగారు ఇక ఆ తర్వాత ఎడ్ల పోటీలను చూశారు మంత్రులు రోజా కారుమూరి బాబు ప్రతి ఒక్కరు కూడా టెంపుల్ కి వెళ్లి ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టారో మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి 26 జిల్లాలు సమంగా అభివృద్ధి చెందాలి అని దానికి మీ అందరూ కూడా దేవుని ప్రార్థించి అది ఫలించేలాగా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం గురించి జగనన్న పోరాటం చేస్తుంటే తన బినామీల్ని కాపాడుకోవడం కోసం కేవలం 29 గ్రామాల కోసం చంద్రబాబు నాయుడు నకిలీ పోరాటం చేస్తున్నాడు అలాంటి నకిలీ వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ కూడా రేపు పూజలు చేసి ఎవరైతే మనకు నష్టం చేశారో ఆ చంద్రబాబు నాయుడిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం మీకు నాకు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూసుకునే విధంగా ఈ రోజు యూట్యూబ్ ద్వారా లైవ్ ద్వారా అరేంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు మనం చేయటమే కాదు అది 10 మంది చూసి ఆనందించాలి అనుకోవడం అది గొప్ప మనసు అలాంటి మనసు ఉన్న కార్మూరి నాగేశ్వర గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ जबरदस्त కాదు సినిమాల కాదు ప్రజా సేవనకు ముఖ్యమరి తణుకు నుండి మనం లైవ్ లో ఎడ్ల బండి ఎక్కి రోజా చేస్తున్న సందర్ని లైవ్ లో చూస్తూ ఉన్నాం తణుకులో ఒంగోలు జాతి గీతల బండ్ల లాగుడు పోటీల్లో మంత్రులు రోజా అలాగే కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ప్రస్తుతం ఆ ఎడ్ల బండి ఎక్కి రోజా సందడి చేస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు ఆ పక్కనే కారుమూరి కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు ఎడ్ల పోటీలను మంత్రులు రోజా కారుమూరి ప్రారంభించారు ఆ దృశ్యాల్ని మనం తణుకు నుండి లైవ్ లో చూస్తున్నాం కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఎంత ఉత్సాహంగా గత నాలుగు రోజులు ఈ రోజు ఐదో రోజు కూడా రేపటితో ఆరో రోజు ప్రదర్శన పూర్తి అవుతాయి
ఒక్కసారి అందరూ కూడా ఏల్లో కాగడం సపట్ పట్టు సభ్యులు అందరూ కూడా మేడం